హాయ్ అండి, నా పేరు రమేష్. వెల్కమ్ టు చైతన్య అలవాస టీవీ. మేము అమెజాన్ డాట్ ఇన్లో శాంసంగ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ తీసుకున్నాము. ఇది ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసాము, వీడియో కూడా మీకు యూట్యూబ్లో ఉంది. చాలామంది కామెంట్ సెక్షన్లో దీని ప్రైస్ అండ్ దీని డీటెయిల్స్ అన్నీ అడిగారు, కాబట్టి ఈ వీడియో చేస్తున్నాము. ఇది శాంసంగ్ ఫుల్లీ ఆటోమేటిక్ 6 kg వాషింగ్ మిషన్ అండ్ దీని ఫీచర్స్ ఏంటి అండ్ దీని యూనిక్ ఫీచర్స్ ఏంటి అండ్ ఇది ఎలా పనిచేస్తుంది, దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఇక్కడ ఇందులో డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ ఉంది మోటార్కి, కాబట్టి మోటార్ అనేది పవర్ తక్కువ తీసుకుంటుంది, ప్లస్ దాని మోటార్ లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు శాంసంగ్ వాళ్ళు మాత్రం 20 ఇయర్స్ రన్ అవుతుంది మోటార్ అని చెప్తున్నారు, అందుకే వీళ్ళు మోటార్ పైన 10 ఇయర్స్ వారంటీ కూడా ఇస్తున్నారు. అండ్ టోటల్ ఫుల్ మిషన్ పైన 3 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు, 3 ఇయర్స్ వారంటీ అండ్ ఆన్ వాషింగ్ మిషన్, ఫుల్లీ ఫుల్ వాషింగ్ మిషన్ అండ్ కాంప్రహెన్సివ్ దట్ ఈస్. 10 ఇయర్స్ వారంటీ అనేది ఓన్లీ మోటార్ పైన ఉంటుంది, 3 ఇయర్స్ ఫుల్ అండ్ 10 ఇయర్స్ ఆన్ మోటార్. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీనిలో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి అండి. దీనిలో ఇక్కడ మనకు డిటర్జెంట్ ట్రే ఉంది, ఇందులో మనం డిటర్జెంట్ వేసుకోవాలి. ఇందులో మనం కంఫర్ట్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్స్ కంఫర్ట్ లాంటివి వేసుకోవచ్చు. ఇందులో ప్రీ వాష్ ఆప్షన్ కూడా ఉంది. ప్రీ వాష్ అంటే మనం సోక్ చేస్తాం కదా బట్టల్ని, సోక్స్ చేసేటప్పుడు ఇందులో డిటర్జెంట్ లిక్విడ్ డిటర్జెంట్ వేసుకోవాలి. ఇందులో మెయిన్ అది వాష్ చేసేటప్పుడు ఈ డిటర్జెంట్ తీసుకుంటుంది, సోక్ చేసేటప్పుడు ఇక్కడ నుండి తీసుకుంటుంది, ప్లస్ సాఫ్ట్ మన ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ కంఫర్ట్ లాంటివి ఇక్కడ నుండి తీసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో 15 క్విక్ వాష్ డైలీ వాష్, డెలికేట్స్, డెనిమ్, బేబీ కేర్, కాటన్, సింథటిక్, ఊల్, రిన్స్ ప్లస్ పిన్ ప్లస్ పిన్, ఇలా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. ఇందులో ఈ 15 క్విక్ వాష్ అనేది మనం కొన్ని బట్టలు ఉన్నప్పుడు, ఒక 2-3 పెయిర్స్ ఉన్నప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుంటే, మనకి ఎక్కువ టైం లేనప్పుడు కూడా ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకు క్విక్ వాష్ అయిపోతుంది. సో మనకి ఇది 15 మినిట్స్లో క్విక్ వాష్ అవుతుంది. ప్లస్ డైలీ వాష్, డైలీ వాష్ అనేది మనం డైలీ యూజ్ చేసే బట్టలు, షర్ట్స్, ప్యాంట్స్, డైలీ వేయర్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇందులో మనం డైలీ వాష్ పెట్టుకుంటే. ఇక్కడ మనం ఇక్కడ ఈ ఆప్షన్స్ ఇచ్చేస్తే ఇక్కడ ఇక్కడ ప్యానల్ బోర్డ్ ఉంది, ఇందులో మనకు టెంపరేచర్ ఉంటుంది ఫస్ట్, సెకండ్ స్పిన్ స్పీడ్ అండ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, ఆ తర్వాత డిలేడ్ ఎండ్ అని, సోక్ అని. సో ఇవన్నీ ఆటోమేటిక్గా ఇది తీసుకుంటుంది, లోపల ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆప్షన్స్లో తీసుకుంటుంది, ఎంత టెంపరేచర్ తీసుకోవాలి, ఎంత స్పిన్ చేయాలి అనేది, ఎంత స్పీడ్తో స్పిన్ చేయాలనేది ఆటోమేటిక్ తీసుకుంటుంది. కానీ ఇక్కడ మనకున్న ఆప్షన్స్లో మనం ఏదో ఒక సెలెక్ట్ చేసుకుంటాం కదా, అప్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఆప్షన్ సెలెక్ట్ అవుతాయి. ఇక్కడ డెలికేట్స్ ఉంది, డెలికేట్స్ అంటే కొన్ని క్లోత్స్ ఓన్లీ హ్యాండ్ వాష్ అని ఉంటాయి కదా, అలాంటివి వేసినప్పుడు డెలికేట్ మనం యూజ్ చేయాలి. డెనిమ్ అంటే జీన్స్ లాంటివి యూజ్ చేసినప్పుడు, అలాంటి వాష్ చేయాలనుకున్నప్పుడు మనం డెనిమ్ చూజ్ చేసుకోవాలి. బేబీ కేర్ పిల్లలకు సంబంధించినవి అంటే చిన్నపిల్లలకి సంబంధించిన బట్టలు ఉంటాయి కదా, అవి వాష్ చేయాలనుకున్నప్పుడు బేబీ కేర్ మనం ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే బేబీ కేర్లో టెంపరేచర్ 60 డిగ్రీస్ ఉంటుంది, హై టెంపరేచర్లో ప్లస్ రిన్స్ అండ్ స్పిన్ సైకిల్ ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే టోటల్ డిటర్జెంట్ వెళ్ళిపోవాలి, ప్లస్ బ్యాక్టీరియా ఏమైనా ఉంటే పిల్లలకి ఎలర్జీ రాకుండా హై టెంపరేచర్లో వాష్ చేస్తుంది. కాటన్ బెడ్షీట్స్, కాటన్ షర్ట్స్, కాటన్ క్లోత్స్ అన్ని ఇక్కడ వాష్ చేసేటప్పుడు కాటన్ మనం సెలెక్ట్ చేయాలి. సింథటిక్ అంటే మన సిల్క్ లాంటివి చేసేటప్పుడు, వాష్ చేసేటప్పుడు సింథటిక్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఊల్ అంటే ఉలన్వి మనం స్వెటర్స్ అలాంటివి చేసేటప్పుడు ఊల్, అండ్ రిన్స్ ప్లస్ స్పిన్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి రిన్స్ అనేది ఎక్స్ట్రా రిన్స్ అవుతుంది, మనకు సాఫ్ట్నర్ యాడ్ అయిన తర్వాత అంటే మన కంఫర్ట్ యాడ్ అయిన తర్వాత ఇది ఎక్స్ట్రా రిన్స్ అవుతుంది. స్పిన్ అంటే ఇది ఎక్స్ట్రా స్పిన్ చేస్తుంది, ఎక్స్ట్రా స్పిన్ చేయడం వల్ల బట్టలు అనేవి డ్రై అయిపోతాయి, ఎక్కువగా డ్రై అయిపోతాయి, వెట్ ఉండేది కాబట్టి ఇంకా ఎక్కువ డ్రై అవుతాయి, కాబట్టి ఇవి ఇందులో ఉన్న ఆప్షన్స్. అండ్ ఇది డిస్ప్లే బోర్డ్, ఇది ఈ డిస్ప్లే యూనిట్లో మనకి కంప్లీట్గా ఇది ఎన్ని మినిట్స్ ఇక్కడ మినిట్స్ చూపిస్తుంటుంది, ప్లస్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ
టెంపరేచర్ ఎంత తీసుకుంటుంది, స్పిన్ రేట్ ఎంత తీసుకుంది అనే ఆప్షన్స్ అన్ని ఇక్కడ కనిపిస్తుంటాయి. ప్లస్ దీంట్లో ఇంతకుముందు చెప్పినట్టు టెంపరేచర్ ఉంది, ఆటోమేటిక్గా టెంపరేచర్ తీసుకుంటుంది. మనం చేంజ్ చేయాలంటే ఇక్కడ టెంపరేచర్ చేంజ్ చేస్తే 20 degrees 40 60 మ్యాక్స్ 90 degrees ఉంది. స్పిన్ అంటే వితౌట్ స్పిన్ చేసుకోవచ్చు, ప్లస్ 400 spin 800 and 1000 మ్యాక్స్ 1000 rpm రొటేషన్ పర్ మినిట్. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి మనకు, ఇది ఇంటెన్సివ్ అనే ఆప్షన్ అక్కడ ఉంది. ఇక్కడ ఇది ఏంటంటే మనకు బట్టలు ఎక్కువగా మట్టి వట్టి ఉన్నప్పుడు ఇది ఇక్కడ పెట్టేస్తే ఈ ఆప్షన్లో మనకు మట్టి అంతా వెళ్ళిపోతుంటుంది, మిగతా అవన్నీ ఆప్షన్స్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ప్లస్ డిలే ఎండ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు 2 o'clock పోతే మనం బయటికి వెళ్ళాము, సినిమాకి వెళ్ళాము, తర్వాత మనం వచ్చే రావడానికి 3 hours పట్టింది అనుకోండి, డిలే ఎండ్ 3 hours పెడితే మనకు ఇది ఈ స్పిన్ వాచ్ చేయడానికి 1 hour టైం ఉంటే ఒక 1 hour అంటే మనం 3 hours ఇంటికి వస్తాం కదా, ఒక వన్ అవర్ ముందు స్టార్ట్ అయ్యి కరెక్ట్గా మనం వచ్చే టైం వరకు ఇది వాష్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది సోక్ ఎందుకు అంటే మనకు ఎక్కువగా మరకలు ఉన్నవి, స్టబన్ స్టెయిన్స్ ఉన్నవి ఉంటాయి కదా, మొండి మరకలు లాంటివి, అలాంటివి ఉన్నప్పుడు ఇక్కడ మనం డిటర్జెంట్ వేసేసి ఇక్కడ సోక్ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకొని 15 minutes 30 minutes 1 hour సోక్ చేసుకుంటే బట్టలు నానిపోతాయి, ఆ తర్వాత వాష్ చేస్తే ఇవి నీట్గా క్లీన్ అవుతాయి. సో దీనిలో ఉన్న ఇంకొక యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటే బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఇది శాంసంగ్ వాళ్ళు సెరామిక్ హీటర్, అంటే ఇది ఇన్బిల్ట్ హీటర్ ఉంటుంది ఈ వాషింగ్ మిషన్లో, కాబట్టి వాళ్ళు సెరామిక్ హీటర్ పైప్స్ వాడారు. ఇవి సెరామిక్ ఉన్నాయి, ఇవి నార్మల్ వాషింగ్ మిషన్లో అయితే ఇలా ఉంటాయి. దానికి ఏమవుతుంది, రస్ట్ పడుతుంది, ప్లస్ స్కేలింగ్ పడుతుంది, కాల్షియం స్కేలింగ్, హాట్ వాటర్లో కాల్షియం ఉంటుంది కదా, కాల్షియం స్కేలింగ్ పడుతుంది. ఆ స్కేలింగ్ పడకుండా వీళ్ళు సెరామిక్ వాడారు, సెరామిక్కి స్కేలింగ్ పట్టదు. ప్లస్ శాంసంగ్ వాషింగ్ మిషన్లో డైమండ్ కట్ డ్రమ్ వాడారు. ఈ డైమండ్ కట్ డ్రమ్ వల్ల ఈ డైమండ్ షేప్లో డ్రమ్ ఉంటుంది లోపల ఇక్కడ మనకు డిజైన్, ప్లస్ హోల్స్ కూడా 50% స్మాలర్ హోల్స్ ఉంటాయి మామూలుగా వాషింగ్ మిషన్ కంటే, దీంట్లో 50% స్మాల్ హోల్స్ ఉంటాయి కాబట్టి మనకు క్లాత్ అనేది డ్యామేజ్ అవ్వవు. సో ఇది ఇలా ఆన్ చేసినప్పుడు రొటేట్ అవుతుంటుంది డ్రమ్. శాంసంగ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్, ఇంతకుముందు చెప్పాను కదా ఇది అమెజాన్ డాటిన్లో తీసుకున్నామని, దీని ప్రైస్ 21,199 rupees అమెజాన్ డాటిన్లో తీసుకున్నాము. ఇది కొన్ని రోజులు వాడి కూడా చూసామండి, చాలా బాగుంది. మీకు కూడా అవసరం ఉంటే కింద డిస్క్రిప్షన్లో దీని లింక్ కూడా ఇస్తాను, ఆ లింక్ నుండి బై చేయండి. శాంసంగ్ వాషింగ్ మిషన్ ఇది ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం. సో దీంట్లో ముందుగా బట్టలు వేసేస్తున్నాను, ఇంకా ఇక్కడ ఇది లాక్ అయిపోతుంది, దీన్ని పవర్ ఆన్ చేద్దాం. పవర్ ఆన్ చేశాను, పవర్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ పవర్ బటన్ ఉంది, దీనికి పవర్ బటన్ ఆన్ చేశాను. ఇక్కడ ఇప్పుడు ఇది డైలీ వాష్లో సెలెక్ట్ చేశాను, డైలీ వాష్లో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇంతకుముందు చెప్పాను కదా మనం డిటర్జెంట్, ఇది లిక్విడ్ డిటర్జెంట్ సర్ఫెక్సెల్ ట్రంక్లో సర్ఫెక్సెల్ మ్యాటిక్ లిక్విడ్ డిటర్జెంట్, ఇందులో మిషన్లో వేసేద్దాం. ఇది ఇది ఎంత లిక్విడ్ వేసుకోవాలి అంటే మనం అందులో వేసిన బట్టల్ని బట్టి, తక్కువ క్లాత్ ఉంటే తక్కువ వేసుకోవాలి, ఎక్కువగా ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత ఇది కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కండిషనర్, ఈ కంఫర్ట్ కూడా వేసేద్దాం. ఇప్పుడు ఇది ఎక్కడ వేయాలి, ఇందులో ఇక్కడ ఒక ట్రై ఇచ్చారు కదా అందులో వేసేద్దాం. ఇక్కడ మనకు మ్యాక్సిమం కూడా ఈ లెవెల్ ఇచ్చారు మ్యాక్స్ అని, అంతకంటే ఎక్కువ వేయకండి, ఆ లెవెల్ వరకు వేసేయండి. నేను క్లోజ్ చేశాను. ఇక్కడ మిషన్ ఇది ఆన్ చేస్తే ఇప్పుడు సైకిల్ ఆన్ అవుతుంది, ఇది ఆన్ చేస్తున్నాను ఇప్పుడు.
ప్లస్ దీనికి వాటర్ ఇన్లెట్ ఇక్కడ ఉంది. ఈ వాటర్ అనేది ఇప్పుడు ఆన్లో ఉంచుకోండి. ప్లస్ డ్రైన్ పైప్ కింద ఉంది. డ్రైన్ పైప్ దానిలో నుండి మనం వాష్ చేసిన తర్వాత వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకి రెడ్ బటన్ చూపిస్తుంది, అంటే ఇక్కడ ఏమైంది, మెషిన్ లాక్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే ఇంకా రాదు, ఇది ఓపెన్ అవ్వాలి. ఇంకా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఓపెన్ అవుతుంటుంది. సో ఇక్కడ టెంపరేచర్ 40 తీసుకుంది, స్పిన్ రేట్ ఆర్పిఎం 1000 తీసుకుంది, టైం 63 మినిట్స్ చూపిస్తుంది. సో టోటల్గా ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది. అదే వాష్ చేస్తుంది, రిన్ చేస్తుంది, స్పిన్ చేస్తుంది, ప్లస్ డ్రై కూడా చేస్తుంది. ఫుల్లీ ఆటోమేటిక్ కదా, కంప్లీట్ అన్ని వర్క్స్ అదే కంప్లీట్ చేసేస్తుంది. సో మిషన్ ఇప్పుడు వాటర్ తీసుకుంటుంది, వాటర్ తీసుకున్న తర్వాత రొటేట్ స్టార్ట్ అవుతుంటుంది. ప్లస్ ఈ మిషన్కి ఇక్కడ మేము స్టాండ్ కూడా తీసుకున్నామండి, ఇది కూడా అమెజాన్లో తీసుకున్నాము. 1050 రూపీస్ పడింది. దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇదండి కంప్లీట్ వీడియో. సో శాంసంగ్ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్, దాని కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అది ఎలా యూజ్ చేయాలి, దాంట్లో ఉన్న ఫీచర్స్ అన్నీ ఈ వీడియోలో చూసారు కదా. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.